ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి మ మహాగణాధిపతి నమ నీలాంజల సమాభాసం రవిపుత్రం యమాగ్రయం ఛాయామార్తాండ సంబూతం తన్నమామి శ్రేశ్చరం చెప్తున్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఇది అందరికీ అవసరమైనటువంటి విషయం అదేమిటంటే శ్రేశ్చరుడు రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగవ తేదీన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు అందువల్ల పన్నెండు రాసుల వారికి కూడాను ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తాను వివరంగా తెలుసుకోవాలంటే సుమతిది పెద్ద పంచాంగాన్ని పరిశీలించండి శని ప్రజాస్వామ్య కారకుడు అదేవిధంగా న్యాయానికి కూడా శనికారకుడు ధర్మానికి శని కారకుడు ఐశ్వర్యం రావటానికి భిక్షాధికారి కావటానికి శని కారకుడు అవుతున్నాడు రాత్రికి రాత్రి కోటిష్రుడు అవుతాడు శనైశ్వరుడు అనుగ్రహం ఉంటే శని అనుగ్రహం లేకపోతే జాతకంలో బాగాలేకపోతే కోటిష్ణుడైనా రాత్రికి రాత్రి బిచ్చగాడు అయిపోతాడు ఆయన ఇచ్చే ఫలితాలు తిరుగులేనివి శని ఇచ్చిన ఫలితాలని మిగిలిన గ్రహాలు కూడా అనుసరిస్తాయి శని మంచి చేస్తే వేరే గ్రహం చెడు చేయడానికి అవకాశం లేదు శని చెడు చేస్తే మరో గ్రహం మంచి చేయటానికి వీళ్ళే శని మంచిగా చేస్తే రాజయోగాన్ని ఇస్తే మరొక గ్రహం వచ్చి ఆ దశల్లో రాజయోగాన్ని తీసేయడానికి వీలు లేదు అందుకే శని ఇచ్చేటువంటి యోగం ఏదైతే ఉందో ఆ రాజయోగం శాశ్వతమైనటువంటిది అనేక దేశాలకు సంబంధించినటువంటి నియంతలు శనివారతదశ నడుస్తున్నప్పుడు కానీ ఏలనాడు శని నడుస్తున్నప్పుడు కానీ వాళ్ళ వాళ్ళ రాజ్యాల్ని కోల్పోయి అక్కడే ప్రాణం పోగొట్టుకోవటమో వృదిగి పట్టమో ప్రజల చేతుల్లో సరిపోవటమా ఇలా సంభవించే రాజ్యాన్ని ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటారు శని ప్రజాస్వామ్య కారకుడు ఈయన అనుగ్రహాన్ని బట్టే పబ్లిక్ రిలేషన్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఈయన అనుగ్రహాన్ని బట్టే ప్రజల్లో ఎన్నికటమా లేదా అనేది తేలుతుంది మంత్రి చేయగలడు ముఖ్యమంత్రి చేయగలడు ప్రధానమంత్రిని చేయగలడు ఉదాహరణకి మన రా మన దేశం గురించి చెప్పుకోవాలంటే ఒక రెండు విషయాలు మనం చేస్తాం పివి నరసింహారావు గారికి కుజమహారుదశ నడుస్తోంది ఆయనది అగ్రం ఆయనకి ఏలినాశని వచ్చినప్పుడు ప్రధానమంత్రి అయ్యారు అసలు దక్షిణాదికి చెందిన వాళ్ళు ఎవరు కూడాను ప్రధానమంత్రి కావటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అక్కడ నైనిటాల్లో ఎన్డీటి వారు ఓడిపోవటం వల్ల ఎవరూ లేక పీవీ నరసింహారావు గారిని ప్రధానమంత్రి చేశారు తర్వాత ఆయన జాతులతో మిగిలిన కాలాన్ని పరిపాలన చేశారు అదేవిధంగా ఎన్టీ రామారావు గారికి తులారాశి అయింది తులాలగ్నం ఆయన కూడా ఏం రాశి నడుస్తున్నప్పుడే అద్భుతమైనటువంటి మెజారిటీతోటి పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా సచిన్ టెండూల్కరు పేరు ప్రఖ్యాతులు సంపాదించింది ఏలినర్సరి ప్రభావంలోనే అదేవిధంగా బిల్కట్టను గెలిచింది నర్సరీ నడుస్తున్నప్పుడే బాడీ నక్షత్రలో శని నడుస్తున్నప్పుడు బిల్కట్టను అభిశంసలకు గురవుతాడని చెప్పని నేను తెలియజేశాను అదేవిధంగా బిల్కట్టను అభిసంస గురయ్యాడు మున్నటి వాళ్ళ బత్యాగలో కూడా ట్రంప్ అభిసంసలు గురవుతాడని చెప్పడం జరిగింది సంవత్సర పథాల్లో కూడా చెప్పడం జరిగింది ట్రంప్ అభిసంస్థలకి గురయ్యాడు ఆ శని ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయని చెప్పి జాగ్రత్తగా పరిశీలించేటైతే వేల కొలది లక్షల కొలది సంఖ్యలో జనాభా పెరగటం ప్రాణులు పెరగటం వన్యమృగాలు పెరగటం అడవులు విస్తరించడం జరిగిపోతుంది శని అనుగ్రహం లేకపోతే వేల సంఖ్యలో జనం మరణించడం అడవులు తగలబట్టడం జంతు నష్టం వన్యప్రాణులు సరిపోవటం డిజాస్టర్ సంఘటనలు సంభవించడం సునామీ లాంటివి రావటం అనేది జరుగుతుంది శని సంచార ఫలితాలు అనుసరించే ఇండోనేషియా హాహాకారాలతో దత్తతుంది జన నష్టం ప్రాణ నష్టం భూకంప ప్రధానం అని చెప్పని రాశాం అప్పటి పంచాంగంలో ఎందుకంటే ఖచ్చితంగా శని లక్షణాలు తెచ్చుకొని శని ఏ రాశిలో సంచరిస్తున్నాడో ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడు అని విశ్లేషించుకుంటే ఎవరైనా చెప్పగలుగుతారు ఆ ఫలితాలని అదే కోణంలో సాంకేతిక విద్యకి శరీకారకుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మొత్తం కూడా శరీ అధీనమే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నా శరీ అరుగులకు ఖచ్చితంగా ఉండాలి సరే బాగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి జాతకాల వాళ్ళు ఐటీ రంగంలో ఉన్నత స్థాయిలో ఉంటారు అదేవిధంగా ఐఐటి పాస్ అవుతారు పెద్ద పెద్ద కంపెనీలకి టెక్నికల్ అడ్వైజర్లుగా ఉంటారు ఆ రకమైన యోగాన్ని శనివ్వగలుగుతాడు శని జాతకంలో లేనప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఏదో చిన్న సైకిల్ షాప్ పెట్టుకోవటమో మెకానిక్ షాప్ పెట్టుకోవటమో జరుగుతుంది ఇనుముకి ఇనుము వ్యాపారానికి ఇనప గనులకి ఉక్కు గనులకి ఫ్యాక్టరీలకి అదేవిధంగా అన్ని రకాల నూనెలకి సరే కారకుడు శని బాగుంటే ఈ నువ్వు వ్యాపారం కలిసి వస్తుంది సరి బాగుంటే నూనె వ్యాపారం కలిసి వస్తుంది శని అనుకూలంగా లేకపోతే ఈ వ్యాపారంలో దెబ్బతిని వ్యాపారం దివాలా తీసే పరిస్థితి అడుక్కు తినే పరిస్థితి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే అనేక రకాల విషయాలు సరి గురించి చెప్పచ్చు కాకపోతే ప్రస్తుతం సబ్జెక్ట్ ఏంటంటే ధనసు రాశిలోకి ధనసు రాశులు ఇచ్చి మకర రాశిలోకి శని ప్రవేశించాడు కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఫలితాలు ఏ విధంగా కాబట్టాయని తెలియజేస్తాను మేషరాశి వారికి ఫలితాలు మేషరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది విదేశీయాల సంబంధాల విషయాలు సానుకూలపడతాయి పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి ఇది అత్యంత ముఖ్యమైన విషయం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది రుణాలు చేసిన వారు చాలా వరకు రుణాలు తీర్చివేయగలుగుతారు వివాహాది శుభకార్యాలు మునిపడతాయి స్వగృహం అనేటువంటి చిరకాల మంచ నెరవేరుతుంది మధ్యవర్తిగా వ్యవహరించవద్దు మధ్యవర్తి సంతకాలు చేయద్దు నూతన వాహన ప్రాప్తి నూనెలు ఇనుము వ్యాపారాలు అనుకూలిస్తాయి పునర్వివాహ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి సంతాన సంబంధమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది దాన్ని ఏదో విధంగా అతి కష్టం మీద సవరించుకోగలుగుతారు ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలు ఉత్సాహంగా చేయగలుగుతారు మీ పోరాటం వల్ల మీతో పాటు ఇతరులకు కూడా మీరు జరుగుతుంది కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి సంవత్సర పదమాతంలో అమృత మహాపార్శ్వ హోమం చేయాలి ద్వితీయార్థంలో అఘోర పార్శ్వ హోమం చేయాలి శక్తి లేని వారు కాలభైరవ రూపుని ధరించండి నిత్యం శనిగిరాజు సంవత్సరాన్ని పఠించండి